విశాఖ జిల్లా కోవిడ్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 5 సంజీవని బస్సులు ప్రారంభించినందున ప్రజలకు అధిక సంఖ్యలో కరోనా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు. రోగులకు అందుతున్న చికిత్సపై అధికారులను ఆరా తీశారు. 2530 కేసులు ఉన్నాయి. 2530 ఉండే వార్డులో డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు 1521 మంది డిశ్చార్జ్ అయిపోయారు. అలాగే ప్రజెంట్ యాక్టివ్ కేసులు అయితే 963 ఉన్నాయి. 963 కేసులు ఉన్నాయి ప్రజెంట్ యాక్టివ్ కేసెస్. తర్వాత డెత్స్ 46 అయ్యారు ఫస్ట్ నుంచి కూడా. ఇవి కాకుండా మరి వీటిలో క్లస్టర్ కంటైన్మెంట్ చూసుకుంటే మనం 29 యాక్టివ్ క్లస్టర్స్ ఉన్నాయి. వెరీ యాక్టివ్ 200 ఉన్నాయి. అలాగే డార్మినెంట్ డేవర్ 217 ఉన్నాయి. డీనోటిఫైడ్ 39 చేస్తుంది. అలాగే శాంపిల్ కలెక్షన్ సెంటర్స్ టెస్టింగ్ చేసే పాయింట్లు 3 ఉన్నాయి. ఒకటేమో చెస్ట్ హాస్పిటల్లో, రెండోది ఆంధ్ర మెడికల్ కాలేజీలో 2 ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ టెస్టులు మనం చూసాం. గతంలో అసలు మన దగ్గర ఇక్కడ ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మన దగ్గర లేదు. మనం టెస్టులు చేసి రిపోర్ట్ తెచ్చుకోవాలంటే కాకినాడ మీద రిపోర్ట్ ఇవ్వాలి. అలాంటి ఒక ల్యాబ్ పెట్టించాం. అలాంటి ఇక్కడ 3 ఉన్నాయి. ఆ స్థాయి నుంచి ఈరోజు రోజుకి 3000 మంది పరీక్షలు చేసే స్థాయికి మనం విశాఖ జిల్లా వచ్చాం.